మామకి అనిపించారా క్రికెట్ అంటే క్రైమ్ లో ఫీల్ అవుతున్నాడు మళ్ళీ సెలబ్రేట్ అయిపోతాం సెటర్ లోటి చదివిస్తాడట బోర్డు బీటెక్ మనకన్నా కుక్క పిల్లల బెటరా ఎవ్వరు క్లాస్ స్పీకర్ ఎవడు పెళ్లి చేసుకోమని సింపుల్ గా ఆర్డర్ పాస్ చేసింది మా అక్క మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారా మగర్ ఎంత డబ్బు ఉన్నా కానీ నాకు ఇష్టమైన కోర్సు జాయిన్ కాలేకపోతున్నా మా బాబుకి ఎవరు చెప్పాడో కానీ సిఐ చేయమని చెప్పి ఉన్నాడురా రేయ్ ఇప్పుడు తెగ ఫీలే చేసేదే ఉంది పేరెంట్స్ చెప్పిన కోర్సులో ఎలాగో జాయిన్ అవుతున్నాం కదా అట్లీస్ట్ ఆ కోర్సులో జాయిన్ అయ్యేవరకైనా ఎంజాయ్ చేద్దాంరా సో వాట్స్ నెక్స్ట్ హా పని చేసేవాడికి నెక్స్ట్ ఏం చేయాలో అనే క్లారిటీ ఉంటుంది ఏ పని చేయని వాడికి నెక్స్ట్ ఏం చేయాలో క్లారిటీ ఉండదు అరే మీ రెండు రౌండ్లు అయిపోయి నేను నాలుగు రౌండ్లు అయిపోయిన వాళ్ళు ఒక రౌండ్ కూడా అయిపోలేదు ఏంట్రా చేసుకుంటున్నారా ఫస్ట్ టైం చూసుకుంటున్నట్టు అన్సేఫ్ చూసుకుంటున్నారు ఏంట్రా కరెక్ట్ వాళ్ళు చూడడం అయ్యేసరికి వాళ్ళు ఐస్ క్రీమ్ తినరు తాగుతారు ఒరే ఇక చూసుకుని చాలు వెళ్దాం రండిరా తొందరేంట్రా టెన్ మినిట్స్ ఆగండిరా అరే ఇప్పటికే లేట్ అయింది మా మామ తిడతారు పదండ్రా అది మామూలే కదా లోకేష్ ఇంక వెళ్దాం పద ఏం వెళ్ళడమో వెబ్సైట్ లో యూనివర్సిటీ అడ్మిషన్ లిస్ట్ పెట్టారు వెళ్ళి చెక్ చేసుకోవాలి అదో సోది పదండ్రా పదరా బిల్ ఇడిచేయండి కట్టేరా మళ్ళీ నేనేనా గీతం యూనివర్సిటీ డియర్ లోకేష్ యు హావ్ బీన్ రిజెక్టెడ్ నైస్ నాగార్జున యూనివర్సిటీ ఇది కూడా దొబ్బింది సూపర్ ఎంజీఐటి నాట్ అప్రూవ్డ్ కేకరా సూపర్ సిబిఐటి కూడా వెరీ గుడ్ ఒక్క యూనివర్సిటీలో కూడా రాలేదు కేకరా సూపర్ ఏమండి టీ టిఫిన్ రెడీ చేసేయమంటారా చేసే చేసి డాడీ మనం అప్లై చేసిన ఏ కాలేజీలోనూ నాకు సీట్ రాలేదు డాడీ పర్వాలేదులే వేరే స్టేట్లో సీట్లు మిగిలిపోతున్నాయట అక్కడ ట్రై చేద్దాం వేరే స్టేటా అమ్మో మిమ్మల్ని అందరినీ చూడకుండా నేను ఉండలేను అక్కడ ఫుడ్ నాకు పడదు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉండి బిజినెస్ చేసుకుంటాను బిజినెస్ మాట్లాడుతుంటే కాళ్ళు ఎక్కడతాను డాడీ నేను చెప్పేది వినండి ఇప్పుడు 2 lakhs పే చేయండి ఎక్కడ అడ్మిషన్ దొరకదు ఆ తర్వాత కాలేజ్ ఫీ హాస్టల్ ఫీ అంటూ 4 years అదో 2 lakhs అవుతుంది టోటల్ గా 4 lakhs అలా కాకుండా ఆ 4 lakhs నాకు ఇస్తే నేను వెంటనే బిజినెస్ స్టార్ట్ చేసి 1 year లో మీకు ప్రాఫిట్ చూపిస్తాను అరే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ బిజినెస్ అంటావేంట్రా ఎంత డొనేషన్ అయినా కడతాను నువ్వు కాలేజీలో జాయిన్ అవుతున్నావు అంతే ఈ విషయంలో మళ్ళీ నువ్వు నాతో ఆర్గ్యూ చేయకు నోరు మూసుకుని చెప్పించేయి కాలేజ్ 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 లోకేష్ హాయ్ ఏంటి భిక్షగాడిలో ఇక్కడ కూర్చున్నావు ఇంట్లోకి వస్తే మీ నాన్న అల్లుడు మర్యాదలు చేస్తాడని వచ్చుండాల్సింది నిన్ననే కొత్త బెల్ట్ కొన్నాడు బైక్రా సరే చెప్పు ఫుల్ మూడ్ అవుట్లో ఉన్నారా డాడీ ఏమో ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వమని ఫోర్స్ చేస్తున్నారు నాకు ఇష్టం లేదని ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదురా ఇప్పుడిప్పుడే టెన్షన్ తగ్గుతున్నట్టుంది తన్యా ఓ కిస్ ఇస్తావా ఇస్తాను నీకు కరెక్ట్ గానే విన్నానా అయితే లేట్ ఎందుకు ఇచ్చేసేయి ఇస్తాను బట్ వన్ కండిషన్ ఏంటి నేను నీకు కిస్ ఇవ్వాలంటే నువ్వు మీ నాన్నగారు చెప్పిన కోర్సులో జాయిన్ అవుతానని నాకు ప్రామిస్ చేయాలి ప్రామిస్ చేస్తే నిజంగా కిస్ ఇస్తావా ప్రామిస్ అయితే నేను ప్రామిస్ చేస్తున్నాను డాడీ చెప్పినట్టు ఆ కోర్సులో జాయిన్ అవుతాను దట్స్ గుడ్ మరి కిస్ ఇవ్వు పోరా అమ్మాయిలు ఎక్కడైనా ఇస్తారా మీరే తీసుకోవాలి గాని అడ్మిషన్ కోసం ట్రై చేయి అడ్మిషనా తొక్క నువ్వు కిస్ ఇస్తావని ఉత్తుత్తు ప్రామిస్ చేశా జోక్ చేస్తున్నావా
జోక్ కాదు, సీరియసే. నువ్వు కరెక్ట్ డిసిషన్ తీసుకుని బాగుపడతావనే కదరా, నాకు ఇష్టం లేకపోయినా కిస్ ఇచ్చాను. నువ్వు మా డాడీలా ఇరిటేట్ చేయకు. నా కెరీర్ మీరు డిసైడ్ చేస్తానంటే ఎలా? నీకు నచ్చింది నువ్వెలా చేస్తున్నావో, నాకు నచ్చింది నేను అలా చేస్తాను. నేను చెప్పింది చేస్తావా చేయవా? చేయను. యు చీట్ ఇడియట్. నీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకో. ఓకే, నువ్వేది ఫీల్ అవుతున్నావో అదే ఫాలో అవ్వు. నీ గురించి ఆలోచించి నేను టైం వేస్ట్ చేసుకోను. లైఫ్ లో నువ్వేం చేయాలనుకుంటున్నావో అది సాధించురా. అప్పటికీ నేను ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటే మన రిలేషన్ గురించి ఆలోచిద్దాం. గుడ్ బాయ్. తాన్య ఒక పక్క, మా బాబు ఒక పక్క, నన్ను ఫుట్బాల్ చేసి ఆడుకుంటున్నారా? చదువేంట్రా, బోర్డు చదువు. నేను బిజినెస్ స్టార్ట్ చేశానంటే ఇలాంటి గ్రాడ్యుయేట్ గాలకి 100 మందికి జాబ్స్ ఇస్తాను. నా లైఫ్ ఎలా డిజైన్ చేసుకోవాలో నాకు తెలుసురా. ఇట్స్ మై లైఫ్, నా జీవితం, నా ఇష్టం. గ్రేట్ ఫ్యాషన్ డిజైనర్ శిరీష, ఎన్ని కలలు కన్నాను రా. మోడల్స్, క్యాట్వాక్స్, క్లాప్స్, క్యాష్, అన్ని వరల్డ్ లో టాప్ మోడల్స్ కి డ్రెస్ డిజైన్ చేయాలనుకున్నాను. రేపటి నుంచి ఇంట్లో కూర్చుని ముగుడు గారి షర్ట్ బటన్స్ కుట్టుకోవాలి. అసలు ఇదంతా మా బావగాడి వల్లే. రే తిరుపతి, నాకు బూతులు రావు గానీ మా బావగాడిని బండ బూతులు తిట్టరా. సారీ, నో స్టాక్. అన్ని మీ అయ్య మీదే యూస్ చేసావా? కుకింగ్ కూడా క్రియేటివ్ జాబ్ అని ఏపీసీలో నా బావకి ఏం తెలుసుందిరా నా బాధ. అరే, ఇంత ట్రై చేసినా మా మాకి కన్విన్స్ కావట్లేదురా. ఈ ఇయర్తో నాకు 19 ఇయర్స్ క్రాస్ అవుతాయి. ఈ ఇయర్ U19 సెలక్షన్స్కి వెళ్ళకపోతే నెక్స్ట్ ఇయర్ ఆ ఛాన్స్ ఉండదురా. నా లైఫ్లోనే క్రికెట్ ఉండదురా. ఒక్కసారి వెళ్ళనిస్తే చాలు, ఎంత కష్టపడినా టీంకి సెలెక్ట్ అవుతాను, గ్రేట్ విన్నర్ అవుతాను. ఇయర్ మిస్ అయితే నా లైఫే వేస్ట్ రా. అరే లేరా. దొంగ కాలేజీ, లేని కళాశాలకు ఫీజులు, నకిలీ ఆదాయ ధృవీకరణలు. పేపర్ ప్లీజ్. గేమ్ ఆడేవాడు గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ ఆడని వాడు ఖచ్చితంగా ఓడిపోతాడు. లేవండి, మీ లైఫ్ గేమ్ స్టార్ట్ చేయండి. గెలుపో ఓటమో రిజల్ట్ ఏదైనా ప్రయత్నం మట్టుకు చేయండి. రే, అందరు రెడీ, రవిగడి ఇంటికి వచ్చేయండి. ఎందుకురా, ఎందుకురా? సూపర్ ఐడియా వచ్చింది, చెప్తాను పదండి. దొంగ కాలేజ్ క్రియేట్ చేస్తావా? ఏం మాట్లాడుతున్నారా? అంత షాక్ అయ్యేంట్రా, నేనేమైనా మంటర్ చేద్దా ఉన్నానా? ఇది కూడా క్రైమేరా? తప్పదురా, మా పేరెంట్స్ పక్క రాష్ట్రాలకు పంపించేనే చదివిస్తూ ఉంటున్నారు. అదే జరిగితే 4 ఇయర్స్ క్లాస్ రూమ్లోనే అరెస్ట్ అవుతాం. అందుకే ఫేక్ కాలేజ్ వెబ్సైట్ క్రియేట్ చేద్దాం. అందులో మనందరికీ సీట్లు వచ్చినట్టు అడ్మిషన్ లెటర్స్ ప్రిపేర్ చేసి పేరెంట్స్ చూపించామంటే కొద్ది రోజులు ఈ క్లాసులు కాలేజీలు గొడవ తప్పుతుంది. బుక్స్లో చెత్తంతా బుర్రలో నింపాలని చూస్తున్నారు, కానీ మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది ఎవ్వరూ తెలుసుకోవట్లేదు. అరే, క్లాస్ రూమ్లో కూర్చుంటే తారే జన్పర్ మూవీలో లాగా ఇంగ్లీష్ అక్షరాలు కూడా చైనీస్ అక్షరాలా కనబడుతున్నాయిరా. రే, మేము నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, మా కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా? మీ గురించి చిన్నప్పటి నుంచి తెలిసిందే కదరా. సరే పదండి. అరే, ప్రాబ్లమ్స్ రావు కదా. మనం ఫేక్ కాలేజ్ క్రియేట్ చేస్తున్నట్టు ఎవరు తెలిసిందిరా? రే, ఇది ఢిల్లీ యూనివర్సిటీతో ఎఫిలియేటెడ్ కాలేజ్గా సైట్ క్రియేట్ చేస్తున్నాను. కాలేజ్ నేమ్ ఏం పెడదాం? అరే, నువ్వు దాన్ని అప్లై చేసింది ఎల్ఎఫ్ కాలేజ్ కదా, మన లైఫ్ కాలేజ్ అని పెడదాం. దగ్గరగా ఉంటుంది. లోగో అండ్ నేమ్ ఓకేరా? అడ్రస్ ఏం మెన్షన్ చేద్దాం? మీ కాలేజ్తో సహా చాలా కాలేజెస్ చిలుకూరు దగ్గరే ఉన్నాయి కదా, సో అక్కడ అడ్రస్ సెట్ చేద్దాం. ఓకేరా. ఈ కాలేజ్లో మీ పేరెంట్స్ చెప్పిన కోర్సుల్లో సీట్లు వచ్చినట్టు అడ్మిషన్ లెటర్స్ క్రియేట్ చేస్తున్నాను, తీసుకెళ్లి చూపించండి ఎగిరి గెంతేస్తారు. మా ఇంట్లో చదివే వద్దంటున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో ఫ్రీ సీట్ వచ్చిందని చెప్పు. గుడ్ ఐడియా. ఫ్రీ అంటే అందరూ ఎగబడతారు, ఏది వదులుకోరు. ఆల్ ఫ్రీ అని చెప్పి మా అక్క వాళ్ళని కన్విన్స్ చేసేస్తా.
రే ఇది నీకు తిరుపతి. ఇది నీకు రా. సూపర్ రా శిరీష. ఇది నీకే. నువ్వు అసలు ఇండియాలో పుట్టాల్సినాడు కాదురా. వద్దు నాన్న వద్దు, పనేందుగా వెళ్ళు. నేను నైట్ అంతా కూర్చొని చేయాలి, మార్నింగ్ కల్లా సైట్ క్రియేట్ చేస్తాను. మీరు ఈ కాలేజీ గురించి ఎంక్వైరీ చేసావా? మంచి కాలేజీనా? మంచి కాలేజ్ అంటే బిల్డింగ్స్, ల్యాబ్స్ కాదు, గుడ్ లెక్చరర్స్, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉండాలి. ఓకే, ఫీజు డీటెయిల్స్ కనుక్కో, తీసుకెళ్ళి జాయిన్ చేయిస్తా. తీసుకెళ్ళి జాయిన్ చేస్తాడట. కొత్త టెన్షన్ తెచ్చిపెట్టాడు. ఏరా, టెన్షన్ నుంచి రిలీజ్ అయ్యారా? లేదురా, ఇంకో టెన్షన్ వచ్చింది. మా పేరెంట్స్ డైరెక్ట్గా వచ్చి కాలేజ్లో జాయిన్ చేస్తామంటున్నారు. మన కాలేజ్ లేదు, వాళ్ళు ఎక్కడికైనా వస్తారు? మా బాబు గురించి మీకు తెలియదురా, పెద్ద మెంటల్. మా మావకు మన కాలేజ్ గురించి చెప్పినాడు, ఎన్ని క్వశ్చన్లు వేసాడు అనుకున్నావు? ఆఫీస్ లీవ్ పెట్టాలి, అడ్మిషన్స్ ఎప్పుడని చంపుతున్నాడురా. మీ బాబు వాడి మామ కన్నా మా బాబు పెద్ద ముదురురా. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేస్తాడు, అందుకే అంత ఆలోచించే ప్లాన్ చేశా. ఏం చేశావు? ఫాలో మీ. పెద్ద బిల్డింగ్ మనకి ఇస్తారా? నో డౌట్. ఎవ్వరు ఇంత పెద్ద బిల్డింగ్ ఏ బిజినెస్ మ్యాన్కో ఇస్తారు, కానీ మనకెందుకు ఇస్తారా? ఇస్తారా, దానికి రీజన్ ఉంది. యుఎస్లో ఉన్న ఎన్ఆర్ఐ కాలేజ్ రన్ చేద్దామని బిల్డింగ్ కట్టించారు. కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాగానే అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. సో బిల్డింగ్లో ఏదో వాస్తు ప్రాబ్లం ఉండడం వల్ల ఇదంతా జరిగిందని ఫీలే కాలేజ్ ప్రపోజల్ క్యాన్సిల్ చేశాడు. వాస్తు బాగోలేదని ఎవరు కొండని కూడా రావట్లేదు. సో దీన్ని మనం కాలేజ్గా యూజ్ చేసుకోవచ్చు. లేట్ ఎందుకు పదా, వెళ్ళి అడిగేద్దాం. మేనేజర్ ఫుల్ తాగుబోతురా, మందుకి మనకి తప్ప మాటలకు లొంగడు. నా పర్సులో 10,000 ఉందిరా. అవి సరిపోవురా, మినిమం 2 lakhs కావాలి. అంత డబ్బు మన దగ్గర ఎక్కడదురా? బాబు దగ్గర ఉందిగా, తెలిస్తే చంపేస్తాడు. ఎలా తెలుస్తుంది? మీ నాన్నకి లెక్కలే రావుగా. లెక్కలు రావు గానీ నోట్ల గట్ల బరువు చూసి ఎంత తగ్గిందో కరెక్ట్ గా చెప్తాను మా నాన్న. రే తిరుపతి, మీ బాబుకి మస్క కొట్టడం నీకు రొటీనే కదరా, నీ టాలెంట్ చూపించు. సూపర్.